మీరు కొంచెం బెండ్ చేసుకోండి ఆశీర్వాదం గారు, అంటే పైన తల కట్ అవుతుంది కొంచెం, అది అలా అలా కొంచెం కొద్దిగా రైట్ అండి, అలా ఉంటే బాగుంది అప్పుడు. కొంచెం ముందుకు జరగచ్చు కూడా ఆశీర్వాదం గారు, మీరు కొంచెం ముందుకు జరగచ్చు. అది వెల్కమ్ ఆనంద్ గారు, రాజాజీ గారు, పాల్ గారు, పాల్ గారు తెరవడానికి ఉన్నారు, నీరజ్ రండి, అమృత కేరల్ రావాలి అందరూ. పాల్ గారు ముఖం మీద వెల్కమ్ అండి, లైట్ లేదు పాల్ గారు ముఖం మీద, లైట్ లేదు, లైట్ వైపు తిరగాలి పాల్ గారు. పాల్ గారు మీరు లైట్ వైపు తిరగండి, మీ ముఖం చీకట్లో ఉంది. శాంతిమూర్తి గారు వెల్కమ్ అండి, నమస్తే అండి. జెస్సీ గ్రేస్ ఇక్కడ ఒక జెస్సీ ఉన్నారు, జెస్సిక రాజేష్ గారు ప్రైజ్ ది లార్డ్ వెల్కమ్. కొర్నేలియస్ గారు, జెస్సిక ఆనంద్ గారు ఒక కీర్తనతో మొదలు పెట్టండి, మరి టైం అవుతుంది. నిన్న నేర్చు మొన్న నేర్చుకున్న గీతం పాడదాం సార్. వండర్ఫుల్, ఏదో ఒకటి వేరే కాదు గపదరి గద పద పద గరి స గరి గ పగ పాప గద పద పద సా ద గరి స స ద స గ ద ద ప గ పద సా గ పద పద గరి స సరి గా గ గరి ప గరి సరి స గరి స త స మీరు ఆడియో సెట్టింగ్ ఓకే చూడండి, ఆడియో సెట్టింగ్ లోకి వెళ్ళండి. నా వాయిస్ బాగానే ఉంది కదండి, మీది బాగుందండి. ఓకే ఓకే స్టార్ట్ చేయండి ఆనంద్ గారు. ఆనంద్ గారు ఇందా స్వరం తప్పాడారు మరి. గగ పాప అది శృతి. వాయిస్ రాలేదే, మీ వాయిస్ పూర్తిగా ఆగిపోయింది చూడండి. ఏదో కలుసా ఓకే గగ పాప తప సా రిష ద ప ద ప గగరి గ ప ద సా ద ప గగరి గగ ద ప గ ప గగరి స గ గ రి గ ప గ ప అది అక్కడ తప్పడుతున్నారు స్వరం. గగ గ గరి గ ప గ పాప గగ ద ప ద ద ప సా గరి స ద ద ప గ ప ద స ద ప
అది పాడండి మళ్ళీ లిరిక్ పాడ అరుణ ధర పాల శరణమయ దయ కొత్త ట్యూన్ పాడుతున్నారండి గగ పాప దప సాస శ్రీ సద దప అది కదా కరుణ ధర పాల శరణమయ దయ కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర నిరుపమ ప్రేమ సాగర నిరుపమ ప్రేమ సాగర అది శుభకర పూజాకార శోభిత శుభ గుణ శ్లోల నిరత క్రియా జయశీల ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీయేస జయ 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 వరదాత అరలా పాడలేదు మరి చివరిలో కరుణ పాల శరణమయ ప్రేమ సాగర నాయక తేజోమయేష జయ 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 వరదాత అమృత బిస్సిగా పాడతాం అమ్మా మీరు కరెక్ట్ చేసుకోవాలి ఆనంద్ గారు అమృత ఓపెన్ చేసిందండి అమృత అమృత ఓపెన్ చేయి అమృత వీడియో ఓపెన్ అవుద్దా అమృత నెట్వర్క్ లేదంటే ఆడియోలో చేయమ్మా ఆడియోలో పాడు సౌమ్య వెల్కమ్ అమృత స్టార్ట్ చేయి వెరీ గుడ్ వెరీ గుడ్ సౌమ్య
శాంతి పాడతావా? సరే ఇది ఇది ఒకసారి జెసిగా ఇది పాడు ఒకసారి. గ గ ప గ గ అలా రావాలి. గ గ ప ప క్లాసికల్ కదా, కొంచెం ప్రాక్టీస్ చేసినాక పాడతాను. ఓకే ఓకే బిల్లియా గారు అలా పాడతా. గ గ ప న ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స స్వరాలు అటు ఇటు. సౌమ్య పాడు. గ గ ప ప అమ్మ మైక్ ఆన్ చేయమ్మా. ఓకే అంకుల్ వీడియో ఆఫ్ చేసి పాడు. అలా చేయమ్మా. అప్పుడు గ్యాలరీ ఇవ్వండి సార్. అదే గ్యాలరీ అంటే మీరే గ్యాలరీ కొట్టండి. అక్కడ పేరు అలా కనపడుతుంది. మీరు నేను గ్యాలరీ ఇచ్చాను, మీరు గ్యాలరీ నొక్కండి సార్. చేశాను చేశాను. వీడియో ఉంటే పర్వాలేదు కానీ వీడియో లేకపోతే. అవునవును అదే ఇప్పుడు నా దగ్గర నా దగ్గర రికార్డ్ అయ్యేటప్పుడు గ్యాలరీ రికార్డ్ అవుతుందండి. ఓకే ఓకే అప్పుడు పర్వాలేదు. మీరు మీరు కూడా మీకు అవసరమైనప్పుడు గ్యాలరీ పెట్టుకోండి. అట్లాగే ఓకే ఓకే సార్ సారీ. పర్లేదు. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స ద స ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స గ గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాలాథర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్య కార శోభిత శుభగుణ లోల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంగ నాయక తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీస జయ 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 వరదాత. వెరీ గుడ్ వెరీ గుడ్. సర్వలో అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయంతే, అవి సెట్ చేసుకుంటాం. బాగా ఆనంద్ గారు మీరు కూడా చిన్న అవి అక్కడక్కడ క్లాసిక్ ఇది కావాలి దీనికి కదా. కీర్తన ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కొంత గ్లైడ్స్ యాక్సెంట్ అది కావాలి. ఎవరు పడతారు? జాయిస్ రావాలి. మ ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స. జాయిస్ పాడు. మా
పాడు లేకపోతే వీడియో ఆఫ్ చేసి పాడు, లేకపోతే ఆడియో ఒకటి వీడియో ఓకే సార్ వీడియో క్లోజ్ చేసి ఆడియోలో రా పాడినప్పుడు. ఓకే సార్ ఆ టైంలో వీడియోలో ఉండు. బ్రేక్ అవుతుంది అందుకే. వెల్కమ్. సారి మా గరి సరి గరి సరి మా పద మా పా పా మా గరి శ్రీ ప్రభు కరుణాని వంద మరియా సూత వందనములు పరమహిత అందరి నీన నయ చూపుమా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఆ రెండు రెండు చరణాలు కూడా రాసుకో. ఎస్ సార్, అవి నా దగ్గర లేదు సార్, మిస్ అయిపోయాయి. అయితే నేను పంపుతానులే నీకు. నాని బాబు గారు ఐ విల్ ట్రై అనకూడదు, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ట్రై లేదు ఇక్కడ పాడడమే బ్రహ్మాండంగా. చాలా రోజులే నేర్పుతున్నాను కదా అది పాడని. మా పద సారి అలా రావాలి క్లాసికల్ విద్వాంసం. మరి అక్కడక్కడ రెస్ట్ లేదు, దీర్ఘం లేవు కదా. సెవెన్ సెవెన్ లెటర్స్, సెవెన్ ఏడు అక్షరాలు, ఏడు అక్షరాలు చెప్పు. మా పద సారి శ్రీ సద ప మా ప రే మా పద మా ప ద ప మా గ రే స సారే మా గ రే సరి గ రే స రే మా పద మా ప ద ప మా గ రే స. తాళం ఉండాలిగా. నేను మీకు నేర్పడం కోసం అలాగ అప్పుడప్పుడు గ్యాప్ చెప్తూ ఉంటాను. ఓకేనా నాని బాబు గారు పాడతారండి పాట. శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా మరియా సూత సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా దయ చూపుమా. ఓకే వెరీ గుడ్. ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. స్పందన పాడతావా ఇది గీతం? హా పాడతానా. మా పద సరి రీ సా ద ప మ ప ఈ మా పద మ ప ద మగరి సరి మగరి సరి గరి సరి మా పద మా పద ప మగరి సాబడు. కానీ అక్కడక్కడ నోట్స్ షార్ప్ అవుతుంది, అది చూసుకోవాలి. ఓకే అంకుల్. అదే అన్నాను కదా ఫ్రీక్వెన్సీ ఆ నోట్ కు చేరాలి. కల్పన గారు పాడండి. సారి మగరి సరి గరి సా
సరిగా రాల దప మగరేస గా రావట్లా దప మగరేస మప దస సరి రీస దప మప రే మప ద మప దప మగ రేస అది అది కొంచెం చూసుకుంటే లిరిక్ లో కూడా పరమ పరము గా ఒకటి అందరి నీల దయ అది 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 కరెక్ట్ చేసుకుంటే చాలు. ఎవరికైనా నేను చెప్పేటప్పుడు అందరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అందరికీ వర్తిస్తుంది కదా. ఆ గాకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గా ఉండదు, వచ్చేటప్పుడు ఉంటుంది. అందుకే అది ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు పెంట హెక్సాటానిక్ రాగా అది మనహది. సార్ గమనించడమే కాకుండా ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళు స్వరం ఎత్తి పాడుతూ ఉండాలి, పాడుకుంటూ ఉండాలి. నేను అన్నప్పుడు కూడా నాలో కలుపుకోండి కొద్దిగా, కంప్లీట్ ఆ యాక్సెంట్ రావాలి బాగా. చాలా వరకు వచ్చారు నోడు. వికీ వెల్కమ్, మళ్ళీ పాడతా చూడండి. మా మా పద ఆ ఫోర్స్ ఉండాలి దానిలో. మా పద సరి రీ సద మాప రే మాప. నేను ఆపుతున్నానని మీరు ఆపద్దు, తాళంలో పాడండి, నేను మీ దీనికోసం ఆపుతున్నాను. మా పద సరి రీ సద మాప రే మా రే మా పద మాప దాప మగరేస సారే మగరే సరే గరేస రే మాప దాప దాప మగరేస. చూసారా రేస శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు సరే మగరే వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా ధర పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమపిత
అందరి నీల దయ చూపుమ. ఓకే, సకల విద్య ఆది పూజిత సర్వోత్తమ సక పరమ జనక వందనము పరమ పిత అందరి నీల దయ చూపుమ. అదండి, కనుక యాక్సెంట్ కావాలి దానికి. ఇప్పుడు దీనికి రండి, తక్మని శంకరాభరణ కాదు, సని సాధని సని దప మగ మ ప దప మగ రే స ప మగ. జాయిస్ రెడీగా ఉండు, అమృత అక్కడ ఉన్నాం. సని సాధని సని దప మగ మ ప దప మగ రే స ప మ. 10 అక్షరాలు ఇప్పుడు, ఇందాక 6 అక్షరాలు పాడడం, ఇది 10. మట్యతాళం, చతురస్రం మట్యతాళం. సని సా అది ఫోర్స్. సని సాధని సని దప మగ మ ప దప మగ రే స ప మగ మ స ప మగ మ రే గ రే గ స సాని సదని స స సాని సదని సరి సని దని సాని దప సా సాని దప మగ మ పాప మగ రే సరి ని సదని ని ప దాద మ పాప గ మ మ రే గ సరి గ మ ప ధని స రి సని దప మగ రే స. ఊపిరి బిగపెట్టి పాడాలి. మా వందనములే ఇవిగో ప్రభువా వరదీవెనలని దీనుల మని తలచి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. ఎక్కడన్నా తేడా పాడేనా? ఆ స్వరం ఏది ఉందో అదే పాడతాను, పాడాలి మనం. అంటే ఇంప్రూవైజ్ చేయడంలో చేసుకోవచ్చు, కానీ స్వరం దాటి వెళ్ళిపోకండి. పాడు కవిత. జాయిస్ పాడతావా? సనీసా సనీసా పాడు కవిత. సాప మగ రే స ప మగ మ రే గ స సాని సని స రే సని దని సాని ద ప సా సాని ద ప మగ మ ప ప మగ రే స రే రే సా సద నీ నీ ప ద ద మ ప ప గ మ మ రే గ సరి గ మ ప గ ని ఎక్సలెంట్ గా పాడవాలి అక్కడ వరకు. రీరి సాని ద ప మ గ రే స అందరూ అందరూ చప్పట్లు పట్టండి. ని సని దప మగ మ ప దప మగ రే స ప మగ మ రే గ స సని సని దని సని దప స
సని దప మగమ పాప మగరేశ రిరిని ససదని ని పద మ పాప గ మ మరిగ సరిగ మ ప దని స రిరి సని దప మగరేశ. దీనికి మృదంగం ఏడైతే ఎంత బాగుంటుందో చూసారా, రికార్డ్ చేస్తాం మనం. తీరి ఆ నడకలో వస్తాయి అవన్నీ. వెరీ గుడ్, చాలా బాగుంది. జాయిసి ట్రై చేయి, పాడు పాడు, ట్రై చేయండి, నువ్వు పాడతావు. సనీసా అది పాడు. సార్ వీడియో చూసారా సార్? వీడియో ఆపి తన వీడియోకి వచ్చాయి మళ్ళీ. అమృత Sari ga ma pa ga ni sa ni ni sa ni ga pa ma ga ri sa ma ga 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 nu ni ni ko prabhu va varadi me na ga ni ya di na na ba ni ta na chi sa పదలను ఎంతగాను పోసగిన శ్రీ వందనమే మా వందనమే శ్రీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వీడియోకి వచ్చాయి. అమృత అక్కడ ఇంకెవరండి, ప్రకాష్ గారు పాడతారా? లేవి ప్రకాష్ గారు, ఇంకో దానికి వెళ్దాం. ఒక కీర్తన పాడండి, ఇది సరే, ఒక కీర్తన పాడండి నే ప్రకాష్ గారు. సార్ అమృత పాడలేదా? ఉందండి అమృత, అమృత ఉందమ్మా, ఉన్నావా? ఉంది కదా ఆడియోలో, ఆడియోలో పాడు, పాడమ్మా పాడమ్మా. Madama padamagari sasapamagamariga sasasani sadani sari sanidani sanidapasasasa sanidapamagama papamagari sirini sasadani padadama పాప గ మరి గా సరి గ మ పాదని సారి రి మగరి సా మా వందనమే ఇదిగో ప్రభువా వరది పదలను ఎంతగానోసిన శ్రీసుని వందనమే మా వందనమే. వెరీ గుడ్, క్లాప్స్ అందరు, వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్. సౌమ్య ఉన్నావా? సో అది ఇప్పుడు కీర్తన, కీర్తనలోకి వద్దాం. తర్వాత ఈవేళ ఒక అద్భుతమైన కీర్తన నేర్పుతాను, నేర్పను మీరు స్వరం చెప్పాలి. మీరు కాంభోజ రాగంలో ఉంటుంది అది. సౌమ్య ఆడియోలో ఉందామా? సౌమ్య అంకుల్ ఉందా? చూడండి సౌమ్య ఆడియోలో ఉందండి.
అది నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేదు అంకుల్. అది ఇంకా ప్రాక్టీస్ సరే అయితే ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ ఉంది కదా దాని గురించి. ఇది కూడా విని ఇది కావాలి, చాలా అవసరం. వాయిస్ మోల్డ్ చేయడానికి చాలా అవసరం ఇది. ఇలాంటివి ఉన్నాయి కొన్ని. ఒక కీర్తన తర్వాత మనం గీతాలు పాడుతూ ఉంటాం, గణరాగ గీతాలు. ఓకే, ఇది శంకరాభరణం. ఇందాక మాపాదాశాసరి అన్నది మలహరి రాగం, మాయామాళవ గౌళ రాగం యొక్క డిరైవ్డ్ రాగ అది. దాంట్లో శుద్ధ రిషభము శుద్ధ దైవత్వం వస్తాయి. మిగతా అంతర్గాంధర్మ గగ పాప దానిలో అది మోహన రాగం పెంటాటానికి ఐదు స్వరాలు. సరి గ పద ఇప్పుడు ఎప్పుడన్నా మీరు శంకరాభరణం పాడాలి అంటే ఇలా పాడాలి, మోహన పాడాలంటే ఇలా పాడాలి. వెంటనే రాగ ఆలాపన చేయాలి. రాగ ఆలాపన ఎలా చేయాలి కూడా చెప్తా తర్వాత తర్వాత. అంటే ఒక రాగం తీసుకుని ఆ రాగంలో హమ్ చేయడం, అది కూడా ముందు ముందు ఒక ఒక ఆలాపన, రాగాలాపన అంటారు. ఆలాపన ఉంటుంది, అలా స్టార్ట్ చేస్తాం. అందుకే అకార అకారాలు క్లోజ్డ్ లిప్. ఇవి రికార్డ్ చేసినప్పుడు క్లీన్ గా ఉండాలి నోట్స్ అంతా. ఎవరు పాడతారండి కీర్తన? జెసికా ఒక కీర్తన పాడినానా? ఇది రేపు పాడాలి మీరు, సని రేపు పాడాలి. పడతావా? ట్రై చేయి పాడు. సని 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 ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సని 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 ద ని సని ద ప స స స సని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప ద మ రి మ మ రి గ స రి గ మ ప ధ ని స రి రి సని ద ప మ గ రి స. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్వరం పర్ఫెక్ట్ గా ఉంది, కొంచెం ఆ యాక్సెంట్ ట్రై చేసుకోండి. వెరీ గుడ్ నాన్న, చెప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. సని సాధని అలా రావాలి స్టార్టింగ్. సౌమ్య కవిత సని సని సాధని సని ద ప మ గ మ ప. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఆ స్వరాన్ని అలాగా గమకం వేసుకుంటే బ్యూటీ వస్తుంది. కీర్తనలో రండి ఆశీర్వాదం గారు, ఒక కీర్తన పాడతారా? దేవరని దీవెనలు పాడండి. పాగమ పాగమ సురేఖ గారు వెల్కమ్. గ ప మ గ రి గ మ రి ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్. అందరు అందరు గట్టి కొట్టాలి ఇప్పుడు క్లాప్ సార్. ఆశీర్వాదం గారికి బ్యూటిఫుల్ గా పాడారు, చాలా చక్కగా పాడారు. ఇంకా ఇంకొక గీతం ఆరా, ఏం గీతం పాడతాం ఇవాళ? పసగ పసగ సగ ద ప పాడినట్టున్నావు కదా మొన్న. పాడతావు
చేస్తావా? వీడియో ఆఫ్ చేయ నాన్న, వీడియో ఆఫ్ చేసి పాడు. తర్వాత మైక్ దగ్గర మీరు పేజీలు తిప్పినా శబ్దం రాకూడదు. రికార్డింగ్ పాడేటప్పుడు కూడా అవి కూడా నేర్చుకోండి మీరు. గరగరగరమైన శబ్దాలు ఏమీ రాకూడదు, అంతే కదా. రికార్డింగ్ లోకి వెళ్ళినప్పుడు మీ వాయిస్ ఉన్నప్పుడు పవర్ఫుల్ మైక్స్ ముందు ఏ శబ్దం రా వాయిస్ లో మిక్స్ అవ్వకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది ఇప్పటి నుండి అలవాటు చేసుకోవాలన్నమాట. మీరు ఎలాగో మైక్ లో పాడుతున్నారు కాబట్టి నువ్వు రెడీ అయ్యాలి. ఇంకొకరు పాడాలా? సురేఖ గారు పాడండి ఒక కీర్తన, ఏదో ఒక కీర్తన పాడు. పప పద నీ ద ప మ ద గ మ ప ప ద ప మ ద రి ద రి గ ప మ గ రి రి స స గ రి గ మ గ మ ప ద ప స గ రి గ మ గ మ ప ద ప ని 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 ద ని ష రి స త ప ప ప స ni da da sa pa pa da da ni da pa ma da ga ma pa pa ta pa ma da ri sa ri ga pa ma ta ri ri sa. Wonderful and wonderful. Ok chote saram pa 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 sa ni da da pa 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 da ni pa 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 da adi konja jata. Wonderful, chala baba da chapatle batale andariki ippudu class. ఎవరు బాబు? నీరజ్ సర్వశక్తుని. వెరీ గుడ్, పాడు. సాగరి సారి గ ప మ గరి గరి మామ మామ గరి గగ గరి సగరి దిదని సారిత మామ మామ గరి గగ గరి సగరి దిదని సారిత. వెరీ గుడ్, మళ్ళీ క్లాప్స్ ఇవ్వండి అందరికి, ఆయనకి కూడా. కానీ తొండ తొందర తొండ తొందర పరిగెత్తినట్టు పడితే సా స ప ప అలా రావాలి. సా స స ప ప గ గ గ మగరి సారి గ ప మగరి గరి. నిదానంగా బాబాడు, స్వరం కరెక్ట్ గా ఉంది. ఫీల్ గురించి చెప్తాను, అది ఫీల్ కూడా రావాలి. సర్వశక్తుని స్తోత్ర గానము పాడే ముందు ఒకసారి మనసులో మైండ్ లో అనుకోవాలి, అనుకుని అప్పుడు ఆ టెంపోకి రావాలన్నమాట. ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్ అయిపోయింది మీకు, మెళుకువలు నేర్చుకోవాలి పాడే మెళుకువలు, అంతేనా? విక్కి ఎవరు పాడతాండి? ఇంకెవరు? వేళ ఒక అద్భుతమైన గీతం నేర్పుతాను అయిన తర్వాత. ఇంకొక రెండు రెండు మూడు కీర్తనలు పాత నెంబర్ వేసుకుని అప్పుడు మనం కొత్త దానికి వెళ్దాం. Yes. Sa ni sa ga ni sa ni da pa ma ga ma pa da pa ma ga ri sa 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 pa ma ga ma ri ga sa 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 ni sa ga ni sa ni sa ni sa ni da pa sa 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 ni da pa ma ga ma pa pa ma ga ri sa ri ri ni sa sa da ri ni pa da da ma pa pa ga ma ma ri ga sa ri ga ma pa da ni sa ri ri sa ni da pa ma ga ri sa. బాబు బాడు, అయితే ఇంక మళ్ళీ మళ్ళీ వినాలను విని స్వరస్థానాలు కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి, అవి కరెక్ట్ చేసుకో, సరేనా? కీర్తన పాడు నువ్వు, ఏదో కీర్తన నేర్చుకున్నావా?
పాడు ఒకే పాట పాడింది కాకుండా వేరే మనవాళ్ళు పాడింది కాకుండా వెరీ గుడ్ అన్న క్లాప్స్ అందరం నీ సరి మగరి సాడ హృదయంలో నుండి వచ్చినట్టు రావాలి అది నీ నిన్ని స నిస నీ సరి మగరి సాని సని దీని నిస నిస నీ సరి మగరి సా నడకం చూసారా బ్యూటిఫుల్ నడక నీ వన్ వన్ అనవడదు వన్ నీ నిస నిస నీ స దేవ సంస్కృతి చేయవే మనస శ్రీ సాని సని దీని నిస నిస నీ సరి మగరి సా చూసారా ఫీల్ పాటలో దేవ సంస్కృతి బిలియా గారు శాంతిమూర్తి గారు శ్రీమంతుడగు సంస్కృతి సంస్కృతి దగ్గర పెట్టాడు చూడండి నా నడక నీ నీ సరి మగరి సాని సని నీ సరి మగరి సాన్ అదే గగరిని నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మగరి స కవిత పాడు ఆ ఫీల్ లో పాడు సిద్ధమ్మా పాడు పాడు అదే చెప్పాను నీ నీ సరి మగరి చేరినప్పుడు కూడా నీ స నిస నీ సరి మగరి సా నిరి స నిద పమ సరి గారి సరి పాప పాద పద సరి మగరి సా దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీమంతుడగు
ఓవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే హోవా దేవుని ఆవనా నామమును తించుమా నీ నాయంతరంగము నో సమస్తమా. వెరీ గుడ్. అయితే విచారానికి ఆర్ద్రతకి తేడా ఉంది కదా, ఇది ఆర్ద్రత విచారం కాదు, అందుకే లాగం అంటే విచారం అయిపోతుంది. సో ఈ ఆర్ద్రతలో దేవ సంస్తుతి హేయవే మనసా, ఇప్పుడు మీరు లాగారనుకోండి దేవ సంస్తుతి అన్నారనుకోండి, అది మనం మనం విచారం అందులోకి వెళ్ళిపోతుంది ఆ ఫీల్ లోకి, కనుక నడకకి అందుకే అన్నాడు తల్లి తల్లి చేశాడు సమంలో చేయలేదు. చూసారా అది కంపోజిషన్ ఆఫ్ గ్రేట్నెస్. అదే నడక కోసం చేయవే మనస శ్రీమంతుడ చేయవే మనస, అక్కడ దేవుణ్ణి పొగుడుతున్నాడు కదా, కనుక ఆ పాతటికి ఫీలింగ్ రానివ్వకూడదు. దేవ సంస్తుతి చేయవే మనస, అక్కడ కమాండ్ ఉంది చేయాలి, మీరు సంస్కృతి చేయాలి అంతే. ఎందుకు చేయాలి? ఆ కారణము అన్ని చరణాలన్నీ కూడా చరణాలు చెప్తాను. ఆ లిరికల్ వాల్యూ చూసారా, అంచేత అక్కడ మళ్ళీ ఆర్ద్రతతో పాటు కమాండ్ కూడా ఉంది నువ్వు చెయ్యాలంటే. దేవ ఆ కారణము అందుకని పాట యొక్క భావాన్ని బట్టి మనం ఆ టెంపో సెట్ చేసుకోవాలి మనమే. ఇప్పుడు మీరు రికార్డింగ్ వస్తే మేము టెంపో సెట్ చేసేస్తాం, అన్నీ ఉంటాయి, కానీ మీరు మామూలుగా పాడినప్పుడు మాత్రం ఒక రైట్ టెంపో మీరు మైండ్ లో అనుకోవాలి పాటను బట్టి. అది వెరీ గుడ్, చాలా బాగా. ఇంకో స్పందన ఏం బాడ, నువ్వు పాడినట్టున్నావు కదా ఇందాక. జాయ్సి పాడతావా ఏమన్నా? ఎల్వీనా జాయ్సి ఎల్వీనా అంకుల్ దైవ సంస్కృతి దేవ సంస్కృతి ఇప్పుడే పాడారు కదా, ఇంకోటి పాడు. సరే పాడు పోని అమ్మా. బాగా వచ్చా దేవ సంస్కృతి? వచ్చా అంకుల్. ఏ రాగంలో ఉంది అది? ఇప్పుడు అది చెప్పాలి నాకు, ఏ రాగంలో ఉందో చెప్పాలి, స్వరం ఏంటన్నా చెప్పాలి, తాళం చెప్పాలి, రైటర్ పేరు చెప్పాలి. ఇప్పుడు అది మీకు ఆయన రాసింది ముంగమూరి దేవదాస్ గారు దేవ సంస్కృతి చేయవే నటభైరవి రాగంలో పాడు. వండర్ఫుల్ అని చెప్పండి పెట్టండి అందరు క్లాప్స్. చాలా మంచి సింగర్ అవుతున్నాను వింటూ ఉండాలి. ఈ వీడియోలు అన్ని వింటూ ఈ గీతాలు కూడా ప్రాక్టీస్ చేయండి అందరూ. సనీస అదొకటి మా పద సరి
గ గ ప ప ఇవన్నీ డిఫరెంట్ గీతాలు. ఇంకో దానికన్నా చాలా బాగుంటుంది. ఆ టైం అవుతుంది కాబట్టి ఆశీర్వాదం గారు ఉన్నారా? ఆశీర్వాదం గారు, బిలియ గారు, మీరు త్రాహిమాం క్రీస్తునాథ్ అని పాట పాడండి. ఇవాళ దాని త్రాహి మాం క్రీస్తు నాథ దయ జూడరావే, ఏను దేహియను చు ఈ పాదములే దిక్కుగా జైరీతి నిపుడు. త్రాహి మాం క్రీస్తు నాథ దయ జూడరావే. అది శాంతిమూర్తి గారు తెలుసా ఈ పాట మీకు, ఈ కీర్తన అండి? కానీ ఆ సంగీత సరళి అది నాకు తెలియదు, పాట మటుకు పాడేస్తాను. పాట పాడండి అక్కల్లా, సంగీత సరళి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఆ పాట నాకు కంటతది రాదు, అందరితో కలిపి పాడడమే కానీ. అందరితోనా? ఓకే ఓకే, చూద్దాం. నేను లిరిక్ కూడా ఇచ్చాను. సౌమ్య తెలుసా ఇది? కవిత త్రాహి మాం క్రీస్తు నాథ దయ చూడరావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరేది నిపుడు. గౌవ చేయరా నీ చెడ్డ కర్మేంద్రియాధీనుడానై, రవ్వ పాలై నేనంతో నవ్వ బొందితి, రౌచున్న కొలది పెరుగు దరగదు నా పాపారాసి, ఇవ్విధము నా చెడిపోతిని నేమి సేతును. ఏం రాశారంటే ఆయన, అసలు ఐడియా చూడండి. శాంతముత్తాని గారు పాడండి ఒకసారి. నాకు రాదు నాన్న, నాకు రాదు రాదు. స్వరం ముందు స్వరం ఏమన్నా రాసుకుంటారా? స్లోగా పాడతాను, మీరు రాసుకునేటప్పుడు నేను స్లోగా హమ్ చేస్తా ఉంటాను స్వరం, వినండి. అవన్నీ పైన చుక్కలు అవి పెట్టుకోండి. మగరి రి సరే గ ప మగరి గరి సా. ఇప్పుడు మీరు స్వరం పాడి స్వరం చూసి పాడే విధానంలో ఉండాలి మీరు, ఆ రేంజ్ కి వచ్చేది ఇక్కడ. ఇది కాంభోజీ రాగంలో ఉంది, అంటే శంకరాభరణ స్వరాలే, కానీ కాంభోజీకి శంకరాభరణానికి నిషాదం తేడా. ఇందులో కైశిక నిషాదం వస్తుంది, శంకరాభరణలో కాకల నిషాదం వస్తుంది, కానీ ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్ లో మళ్ళీ కాకల నిషాదం వాడాడు ఆయన. అది చూపిస్తాడు. మగరి రే సరే గప మగరి గరే సాప. ఓకే, ఫస్ట్ ఫ్రేజ్ అది సాసని దప మగ మగరి రే సరే గప మగరి గరే సా సారి మమ మగ మపదా దశని దశని ద పగ గ గ పద పద సా. ఇది కొంచెం కష్టమైంది, ఇప్పుడు మీ విద్వత్తు చూపించాలి ఇక్కడ మనకి.
అందరు రాసుకోండి త్వరగా. ఆది తాళం 8 అక్షరాలు లెక్క పెట్టుకుంటే 8 అక్షరాలు ఉంటాయి అక్కడ కామాతో పాటు. శాలిం గారు చెప్పండి సార్, చెప్పండి. ఈ సా అన్నది కామ తర్వాత రావాలి సార్. ఓహో ఓకే ఓకే సార్ సార్ వన్ సని తప్పండి. ఓకే సని తప మగరే రి సరి గప మగరే గరి సా రి మ మ మ మగ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స స స స ని ద ప మ గ రి రి సరి గ ప మ గ రి గ రి స. రాసుకున్నారా? ద ద ద ద ద ద చరణం చరణం ఇక్కడ చుక్కలు ద ద ద ద ప ప ద ప మగమ పద పద సని తప ద ద ద ద ద ద ద ప ద స సని తప ద స. ఇక్కడ సాల మీద చుక్కలు పెడతారండి. ద స సారి గ సారి గ స స స ద ద స ని ద ప ద ద ద రి స ని స. చూసారా కాకల నిశాన వచ్చింది అక్కడ. ని స ని ద ప ద స స స స ని ద ప గ గ ప ద ప ద స. చాలా విద్య ఉంది ఇక్కడ. చుక్కలు చెప్పండి సార్ చుక్కలు. సామె చుక్కండి ఇక్కడ. ఓకే అండి. అన్ని మీద ససా మీద రిగ, రి మీద చుక్క, గా మీద చుక్క, గా గాలన్నింటి మీద చుక్కలు, గా 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 రీసా అంతా చుక్క, అన్ని డాట్స్. బ్యూటిఫుల్ సార్. ఈసారి గా ససా అన్ని చుక్కలే. ఓకే అండి. మళ్ళీ ఇక్కడ సా మీద డాట్ అండి. ఓకే అండి. దా మీద అక్కర్లేదు, మళ్ళీ సా మీద డాట్. ఇంకో సా ఉంది సార్ అక్కడ. ఓకే అండి. రీ మీద సా మీద డాట్. మళ్ళీ దీర్ఘం సా మీద ని ద ప ద స. మళ్ళీ సా మీద చుక్క, మళ్ళీ రెండు సాలు సా స ని ద ప గ గ గ ప ద ప ద స. మళ్ళీ లాస్ట్ సా మీద చుక్క అంతే. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అండి. దా ద ద ద ద ద ద ద ప పద ప మ గ మ ప ద ప ద స ని ద ప ద ద ద ద ద ద ద ద ప ద స స ని ద ప ద స ద స సారి గ గ గ గ గ గ రి
సారి గ సని దప దాద దరి సీ సని దప దస సని దప గ గ పద పద సని అదండి చాలా విషయం ఉంది ఇక్కడ మరి ఎలా పాడతారో చూస్తాం ఇప్పుడు ఆ స్వరం చూసి పాడేయలేక మీరు ఆ రేంజ్కి వచ్చేయాలి ఇంకా మగరే సరే పమగరే గరే సో శంకరాభరణ స్వరాలు అన్ని ఒక్క నిషాదం తప్ప కైశిక నిషాదం వస్తుంది కాక నిషాదం అదొక్క నోట్ చూసారా ఎంత తేడా కాకల నిషాదం వచ్చిందంటే శంకరాభరణం అయింది కైశిక వచ్చిందంటే హరికాంభోజి 28వ మేళకర్త ఇప్పుడు ఈ ఇది ఇదైన తర్వాత ఈ మొత్తం పంపుదామండి మనం వీళ్ళకి అలాగండి అలానే అదే ఎన్ని ఫ్రీ ఎన్ని అంటే 72 అయిపోయి కాబట్టి ఇక్కడతో ఇది ఆపేద్దాం కొత్త స్టార్ట్ చేస్తాను ఓకే అండి 72 స్లైడ్స్ అయిపోయి మళ్ళీ ఎక్కువ అయిపోతాయి రేపటి నుండి మళ్ళీ వేరేది కొత్తది స్టార్ట్ చేయి ఇది నాకు పంపిస్తారా మీరు పంపిస్తాను సార్ ఎందుకంటే ఈ బ్లాక్ చాలా బాగుంది కదా దీన్ని పంపించిన వెంటనే నేను అవన్నీ సెర్చ్ చేసేసిన తర్వాత మీకు పెడతాను మీరు ఒకసారి చెక్ చేసి ఇంకా అందరికి పంపించవచ్చు దీన్ని అలా యాక్చువల్ గా ఈ చుక్కలది నేను ఇమేజ్ క్యాప్చర్ చేశానండి పంపించారు కదా కాదు ఇప్పుడు ఇప్పుడుది ఇప్పుడు చుక్కలు పెట్టింది నేను ఇమేజ్ స్క్రీన్ షాట్ చేశాను స్క్రీన్ షాట్ చేసింది మనం అక్కడ పెట్టేద్దాం పెట్టరు కదండి పవర్ పాయింట్ పెట్టేసి మీకు పంపిస్తాను అలా చేయండి సార్ మీరు మళ్ళీ చుక్కలు పెట్టక్కర్లేదు మీకు పంపిస్తాను అందరూ రాసేసుకున్నారా చూపించండి ఆయన రాస్తాడు ఆయన త్రాహిమంలో థాట్ చూడండి గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడున్నాయి ఇప్పుడు అక్కడ చివరిలో ఒక చోట నో హో 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 ఒక చోట అయ్యయ్యో అవును ప్రతి చోట అబ్బబ్బబ్బ ఒక చోట మహాహాహా అని వాడాడు అయ్యయ్యో అని ఎందుకన్నానంటే పాపినని నీ అందు భయభక్తులు లేని నిర్లాజా చిత్తంబు పోని చేయరాని దుష్కమును చేసినాను దయ్యాల రాజు చేతిలో చేయి వేసి దాని పనుల చేయసాగి నేనిబ్బంగి చెడిపోతి నేను అయ్యయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బ నీకు స్తోత్ర మహాహాహ ఏం చెప్తామండి పురుషోత్తమ చౌదరి గారు దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితిని ఇప్పుడు త్రాహిమాం క్రీస్తును ఓపెనింగ్ వర్డ్ చూడండి త్రాహిమాం అయ్యా రాశారండి అందరూ అనుపల్లవి కూడా గప మగరే గరే సా
సరి మమ మమ గ మ ప ప దశ దశ స ని ద ప గ గ ప ద ప ద స పద ప మగ మ పద పద సని ద ప da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 ri sa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni sa ni da pa da sa sa ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga ri ri sa de ga pa ma ga ri ga ri sa ఇంకా రాస్తున్నారా? అన్ని 8 అక్షరాలు ఉందా? 8 అక్షరాల కంటే ఎక్కువ ఉన్నదంటే ఒక బీట్కి 2 అక్షరాలు పాడినట్టు, లేదా ఒక బీట్కి 4 అక్షరాలు పాడినట్టు ఉంటుంది. దాస సారిగా గగగా గగ గదిస, ఇక్కడ బీట్కి 2 అక్షరాలు చెప్పిన పాడేవన్నమాట. అవి గుర్తు పెట్టుకుంటాం. ఓకే సార్, గ్యాలరీకి వెళ్దామే. వికి త్రాహిమ మహాన్ భావులు కదా, ఇంత విషయం పెట్టారు చూడండి అందులో. అది ఊరికనే ఏదో అల్లరి చిల్లరగా పాడడానికి కుదరదు ఈ కీర్తన. అసలు చరణం అంటే అనుపల్లవి. సరి మమ మగ ma pa pa da sa da sa sa ni da pa ga 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 pa da pa da sa sa ani sa da 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 anupalavi daame start chesada da saram kada beauty chudandi da 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 pa pa da pa పద ప మ గ మ పద పద ని ద ప ద త త పంచ అక్కడ ద ద ద ద ద ద ద ప పద ప పద ప మ గ మ పద ప ని ద ప ద త త త da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 ri sa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga ri ri sa ni ga pa ma ga ri ga ri. ఇది స్వరాలన్నీ మైండ్కి పడితేనే కానీ పాడలేరు అవునా? అంటే ఊరికే చూస్తున్నా ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారని. అసలు ఇది ఇది కొన్ని రోజులు ఆగి వద్దాం అనుకున్నాను, కానీ ఈ మధ్యన పాడుతున్నారు కదా బాగా. కవిత ట్రై చేస్తా. పాడతా
పదప దశ ఉంది కదండి అక్కడ గాగా తర్వాత అదండి లాస్ట్ లాస్ట్ లైన్ గాగా పదప దశ ఉంది కదా గాగా అని చిన్న గ్యాప్ ఇచ్చారు అక్కడ కామా ఏమన్నా ఇండికేషన్ ఉంటదా అసలు లేదా ఏ ఫ్రేజ్ ఒకసారి ప్లేస్మెంట్ చెప్పు నాకు దాస సారి గారి సారి దాదరి సని సని దద సాసని దగ గ పద పద సాసని ద గ గ అని జస్ట్ గ అక్కడ ఏమైనా ఇండికేషన్ ఉంటదా దాస దాస సారి గ గ అదనా గ గ గ అడమా అక్కడ పద ప పదస అది ఉంది కదండి లాస్ట్ లో గ గ చిన్న మొదటి కాలం రెండో కాలం మూడో కాలం బాగా అర్థమవుతుంది అర్థమవుతుంది సో అక్కడ ఏమవుతుంది రెండు అక్షరాలు గ నాలుగు అక్షరాలు పాద రెండు అక్షరాల్లో పదస పడదు వీటికి ఒక అక్షరం వీటికి రెండు అక్షరాలు వీటికి నాలుగు వీటికి ఎనిమిది 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 పదహారు పడేస్తారు కదా అంటే అంకుల్ అక్కడ ఇండికేషన్ ఏమి అవసరం లేదండి కింద ఇండికేషన్ ఉంది పదస దగ్గర లైన్ కి ఇస్తాం కింద నాలుగు అక్షరాలు వచ్చినప్పుడు రెండు కీతలకి ఇస్తాం అంటే ఇప్పుడు మన స్టాఫ్ లో క్వార్టర్ నోట్ మూడు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గీతలు గీయని డాట్లు పెట్టడం కష్టమైపోతుంది పైన స్థాయి మంచి స్థాయి డాట్స్ జాగ్రత్తగా పెట్టుకోకపోతే సాంగ్ ఇది తెలియదు అందుచేతనే ఫస్ట్ నోట్స్ చాలా బాగుంటుంది రేంజెస్ కరెక్ట్ గా ఉంటాయి సాంగ్ ప్రయత్నిస్తాను వాయిస్ క్లియర్ రావట్లేదండి గ్రాఫ్ అంతా చూసావా మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు లేదా ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది చిన్నపిల్లలు గ్రాఫ్ నోట్స్ ఉంటా చూసారా అవునండి ఆ గ్రాఫ్ నోట్స్ లో నేను తయారు చేశాను ఇప్పుడు నోట్స్ ఇంట్రొడ్యూస్ చేద్దాం ఈ డాట్స్ పని లేకుండా చేశాను ఒకటి చూద్దాం అది దాన్ని పెడదాం గ్రాఫ్ లోనే అలా మనం చేసేయచ్చు సాంగ్ ని అంటే ఇప్పుడు మన ఇండియన్ క్లాసికల్ లో 16th నోట్ రెస్ట్ 8th నోట్ రెస్ట్ ఆ ఇండికేషన్ కామాలు కామా కామాయనా కామా కోలన్ సెమీ కోలన్ సెమీ కోలన్ అంటే దీర్ఘాక్షరం రెండు అక్షరాలు అంటే సెమీ కోలన్ ఉంటుంది రెండు రెండు అక్షరాలు ఒకటి అంటే కామా అంటే మూడు ఆ రెండు ఒకటే అలాగా పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటారు కామా కోలన్ లో వెళ్ళిపోతారు వీళ్ళు ఇక్కడ అందుకే నేను పెట్టాను కదా ఇక్కడ ఎక్కడ పెట్టాను చూడండి సాస సని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి సా అక్కడ 2 2 నోట్స్
అంటే నాలుగు అక్షరాలు అక్కడ గ్యాప్ సస్టైన్ చేశాం. సో రెండు రెండు కాలాలు వేశాను అక్కడ. సారీ మమ్మ మా మగ మ పప అంటే సా ఎంత వరకు ఉన్నావు? సాని ద ప మగ రి సరి గ ప మగ రి గరి సా వన్ టూ కదా అది లెక్క. సారీ ఆ సా అక్కడ వచ్చింది ఆ బార్ లో సారీ మమ్మ అని. కనుక బీట్ కౌంట్ ఈ రిధమ్ తాళం తెలియకపోతే పాట రాయలేము. టైమ్ సిగ్నేచర్ ఇంపార్టెంట్. సాంగ్ కి నువ్వు నోట్స్ రాయాలంటే ఫస్ట్ ఏ తాళంలో ఉందని అడుగుతాం. మనం చూసుకుంటాం ఓహో ఇది పరణ తాళంలో ఉందని టప్ 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 ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది ఇంకా నోట్స్. సో నీకు టైం తాళం పట్టుకోవడం చేత కాలేదు అంటే నువ్వు నోట్స్ రాయలేవు. రాయలేదు రాయరు రాయలేదు. ఇది వెస్టర్న్ అన్న అంతే. వెస్టర్న్ కూడా టైం సిగ్నేచర్ 3/4 2/4 అక్కడ మనం 3/8 6/8 అన్నది 100% కావాలి మనకి. నోట్స్ రాయలేదు 7/8 ఇలా ఇవన్నీ రాశారండి. చాలా ఆలోచనలు పడ్డానంటే అందరూ అందరూ దీర్ఘ ఆలోచన. మరి అది మరి వెళ్ళే కొల్ని వెళ్ళే కొల్ని చెప్పాను కదా చాలా విషయాలు బయటపడతాయి. మంగళమేశ్వరి చక్క పాడేశారు చక్క పాడారు ఇది ఆదితాళమే. కానీ కంపోజిషన్ చూసాడు చూడండి ఎంత బాగుందో. అంటే అనుపల్లో కూడా దాలో స్టార్ట్ చేశాడు నేను మళ్ళీ సార్ పాడతాను స్లోగా పాడతాను నోట్స్. ఆ తర్వాత మనం ఒరిజినల్ టెంపోకు రావచ్చు. సని తప మగరి రి సరి గప మగరి గరి సా. ఓకే వినిపిస్తుందా అందరికి? సని తప మగరి రి సరి గప మగరి గరి సారి మమ మా మగ మ ప ప దాస దాస సని తప గ గ పద పద సని ద ప మగరి రి సరి గ ప మగరి గరి స దాద 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 ప పద ప మగ మ పద పద సని ద ప దాద దాద దాసని ద ప దస దాస సారి గ గ గ గ గ గ రి సారి గ స ద దసని ద ప దాద ద రి సని ని సని ద ప దస సాసని ద ప గ గ పద పద సాసని ద ప మగ రి రి సరి గ ప మగ రి గరి. ఎవరన్నా ఒకరు చెయ్యొద్దండి పాడతానని ధైర్యంగా కరెక్ట్ చేద్దాం. ఎవరన్నా అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా. ఎవరు? సౌమ్య కవిత కష్టమే సార్, మరి కొంచెం ట్రై చేస్తా. సా సని ద ప
సౌమ్యా ట్రై చేయి చూద్దాం అందరు ఎవరెవరు అక్కడ రీచ్ అవుతారు చూద్దాం ట్రై చేయి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అంకుల్, బాగా ప్రాక్టీస్ చేయాలి. మరి అంటే కీర్తన మీకు తెలియదేమో కదా, తెలుసా? విన్నాను కానీ అంటే ఎంత కరెక్ట్ గా తెలియదు. ఒక లెసన్ లాంటిది ఇది, శాస్త్రీయ సంగీతంలో ఒక లెసన్ టైప్ లో అనమాట. ఇది పాడగలిగితే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా స్టార్టింగ్ నెమ్మదిగా రండి, నెమ్మదిగా వస్తే అప్పుడు చరణం ఇంకా ఇదిగా ఉంటది. గ
అయ్యా బాగుందండి డాక్టర్ గారు, శ్యామల్ గారు. అది చూడండి వాళ్ళ కంపోజిషన్ మహానుభావులు, ఎంత అందమైన కంపోజిషన్ సార్ కదా. డాక్టర్ గారు ఈ పాట మీరు పాడగలరా? చెప్పండి డాక్టర్ గారు. ఈ పాట నాకు రాదు కానీ నాకు చాలా, నేను పాడలేను కానీ నాకు చాలా ఇష్టం. విన్నారు మీరు బాగా కదా? నేను విన్నాను, చాలా సార్లు విన్నాను. అయితే స్వరాలు దీనికి ఎవరు రాయలేదు సార్, ఈ స్వరాలు ఎవరు రాయలేదు దీనికి. అన్ని జరిగాయి కానీ ఇలా స్వరం రాసి నేర్పడం అనేది జరగలేదు. మనం స్టార్ట్ ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది ఇది. ఇది దీనివల్ల పిల్లలందరూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తన స్వరాలు ప్రాక్టీస్ చేస్తే మనకి సంగీతం వచ్చేసినట్టే. అదొక శాస్త్రం అది, అందుకే ఇది పట్టుకున్నాను నేను. ఆ శాస్త్రం దాన్ని ఒక శాస్త్రంగా మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు అన్ని చేసేసి అవే వాళ్ళతో పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా స్వరం వచ్చేస్తుంది, స్వరస్థానాలు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. ఇప్పుడు సింపుల్ కంపోజిషన్స్ ఉన్నాయండి, పరిశుద్ధ పరిశుద్ధ అది సింపుల్ గా ఉన్నాయి. గప్ప యహోవ నామర లాలించను అదొక టైప్ ఆఫ్. కనుక ప్రతిదీ ఒక శాస్త్రీయ ఒక్కొక్క లెసన్ అన్నమాట మనకి, అంతే అవి దొరికే ఎలా మనకి. దానికి మా నోట్స్ రాసుకుని తాళాలు ఎన్ని తాళాలు వాడారండి, అన్ని ప్రతి తాళం ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ప్రతి తాళం, రూపక తాళం, త్రిప్త తాళం, తిస్రం, చతురస్రం, ఆది తాళం, అటతాళం, అటతాళంలో 14 అక్షరాలు, జంపితాళం. జంపితాళం మీద అప్పుడు రెండు పాటలు రెండు కీర్తనలు పాటించాను, వెళ్తావు నేర్పాను రెండు కదండి, జంపితాళం మీద 5 అక్షరాలు. కనుక ఈ వీటి మీద వీళ్ళకి మనం స్వరస్థానాలు రాసి నేర్పించేసామంటే పిల్లలందరికీ సంగీతం వచ్చేస్తుందండి, ఇంక వేరే శాస్త్రానికి వెళ్ళనక్కర్లేదు. అంతే మధ్యలో కొన్ని కొన్ని టెక్నిక్స్ తెలియాలి కాబట్టి ఇప్పుడు నేను రాసిన పుస్తకంలో గీతాలు అవన్నీ నేర్పుతున్నాను. కానీ స్వరజ్ఞానం రావాలి దానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనం చాలు. ఈవేళ మరి రేపు ఎవరైనా పాడతారా? జెస్సికా అర్థమైందమ్మా, చాలా శాస్త్రం ఉంది దీనిలో. ఒకసారి నేను పాడింది వీడియోలో విని వింటూ కనుక కొద్దిగా సోమయ్య రేపు పాడు పాడి అదే మనసులో అనుకుంటుంటే సరిపోతుంది. అలా చూను సార్ అనుకున్నా స్వరం వచ్చేస్తుంది. అంటే ఆరోహణ అవరోహణలో మీ గొంతు నలిగిపోతుంది అలాగా సా ఎలా ఎలా వచ్చాడు చూడండి ఆయన, సా స స ని ద ప మ గ రి ని స రి గ ప మ గ రి గ రి స కంప్లీట్ అవరోహణ వచ్చేసాడు. సా మళ్ళీ అక్కడ నుండి రి మ అవరోహణ అసెండింగ్, రి మ మ మ మ గ మ ప ప ద ప దస స చూసారా, దస స ని ద ప గ గ గ ప ద ప దస ఆరోహణ అవరోహణ తిప్పేశాడు అంతే అక్కడ చక్కగా. పైన ఉండే అవరోహణ మళ్ళీ ఆరోహణ సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స అవరోహణ, మళ్ళీ ఆరోహణ
రి మ మ మ మ గ మ ప ప ద ప ద స స ని ద ప గ గ గ ప ద ప ద స అది సంగతి కవిత వెళ్ళిపోయావా జాయ్సి జెసిక ఏమన్నా ట్రై చేస్తారా కొన్నెలియస్ గారు ట్రై చేయండి పాడండి తాహి మా క్రీస్తు నాద గపమగరి గరిశ ఒకసారి వినండి నోట్స్ చూసుకుంటే ఉంటే వస్తుంది సురేఖ గారు స్టార్ట్ చేయండి సురేఖ గారు పాడండి పాడమ్మా కైసిక నిషాదం జాగ్రత్తపడాలండి కాదండి కాదు కాదు మీరు మీరు శంకరాభరణం నీ పాడుతున్నా సాస సని దప సని దప మగరి సరి గప మగరి గరి వినాలి వినాలి అదే తేడా శంకరాభరణానికి హరికాంబోజ రాగానికి ఒక్క నీ తేడా అండి శంకరాభరణంలో కాకల నిషాదం వస్తుంది దీనిలో కైశిక నిషాదం వస్తుంది అందుచేత ఆ నీ పాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అందులో ఇందులో ఈయన మళ్ళీ ఒక పర్టికులర్ ప్లేస్ లో కాకల నిషాదం వాడాడు అది దాన్ని పాసింగ్ నోట్ అంటాం మేము ఎక్కడ వాడాడు పద ప మాగ మ పద పద సని ద ప అదంతా పాడి సారి గ స స స ద ద స ని ద ప ఇక్కడ చూడండి ద దలి సన్ని నీసా ఇక్కడ కాకల నిషాదం నీసా నిద పద సాస నిద ప గ గ పద ద స కనుక సాస స నిద ప నీ ఇది నీ సాస స నిద ప మగరి రి సరి గప మగరి గరి స అన్ని కరెక్ట్ గా పాడకపోతే మళ్ళీ ఇంకొక రాగంలోకి వెళ్ళిపోతాం అలాగే మారిపోయి కదా చాలా రాగాలు సాస స నిద ప నిద ప సురేఖ గారు సాస స నిద ప మగరి రి సరి గప మగరి గరి స వినండి వింటుంటే ఆ నిషాదం అన్ని పలకడం అమ్మా పాడండి వసంత్ గారు ట్రై చేయండి పర్వాలేదు తప్పలేదు సాస స నిద ప మగరి రి సరి గప మగరి గరి సా రి మ మ మ మ గ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి
వినండమ్మ మళ్ళీ బాగా వింటే దా అదే స్థానం దా స్థానం దా బాగా వినాలి ఇది వింటేనే మీకు మీరు ఆ సరళ చేరగలుగుతారు ఆనంద్ గారు వినాలి బాగా వింటేనే విని అప్పుడు రేపు పాడండి కంగారు ఏం లేదు కానీ అదే కొంచెం టిపికల్ ఇది కదా శాలేం గారు విషయం మరి కొంచెం ఎక్కువ హోంవర్క్ ఇచ్చాం నిన్న మొన్న సులువైన పాటలు ఇవ్వడంతో మంగళం వేసి నాకు పరిశుద్ధ పరిశుద్ధ టక 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 పాడేశారు కదా అన్ని శంకరాభరణం ఉన్నాయి కాబట్టి దీనికి వచ్చేసరికి తటపాయిస్తున్నారా ఈ వారం అంతా ప్రాక్టీస్ చేస్తారండి ఈ పాట పూర్తి ఈ కీర్తన పూర్తిగా వచ్చే వరకు ఇంకో దానికి వెళ్ళాం వద్దు అవును ఇది బాగా ప్రాక్టీస్ చేయాలండి బాగా ప్రాక్టీస్ చేసి ఏమంటారు బిలియ గారు ఆశీర్వాదం గారు అవునా కదా ఏమండి అంతేనా కనుక అంటే న్యాయం చేకూర్చాలి మనం పర్ఫెక్ట్ చేసి అప్పుడు ఇంకో దానిలోకి వెళ్ళడం అనేది మనకు అవసరం అంతే అందుకే నేను వదలడం లేదు ఏది వదలడం లేదు ఎక్స్ప్రెషన్ కానీ ఫీల్ కానీ కదా ప్రతిది కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది అంటేనండి అసలు ఆశ్చర్యం ఏంటంటే కొన్ని వందల మంది చూస్తున్నారు సార్ వీడియో అవునండి చాలా మంది చూస్తున్నారు ఒక ఓవర్ నైట్ 100 పీపుల్ చూస్తున్నారంటే అవునండి అది చాలా కనుక నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను కొంతమంది పండిట్స్ వినొచ్చు ఎలా చెప్తున్నాడు ఏంటంట క్లాసికల్ చెప్తున్నాడు ఏంటి అన్నట్టుగా కదా చేత మనం జాగ్రత్తగానే ఫాలో అవుతూ ఉండాలి కనుక నేను కూడా పొరపాట్లు చేయకుండా ప్రార్థన బాగా చేయండి ఇప్పటి వరకు ఎవరి నుండి ఏ క్రిటిసిజం రాలేదు అందరి నుండి అప్రిసియేషనే కానీ దేవుని దయవల్ల రాదు ఎందుకంటే దానికి నేను అలా శ్రమ పడిన రోజులు ఉన్నాయి సంవత్సరాలు ఏమి నేను ఊరికనే ఏదో నేర్చేసుకుని చెప్పింది కాదు దీని వెనక 40 సంవత్సరాల శ్రమ ఉంది 40 సంవత్సరాలు 40 ఇయర్స్ ఆఫ్ అంటే నా టీనేజ్ ను నేను 10th అడుగు పెట్టినప్పటి నుండి నా కంపోజిషన్ స్టార్ట్ అయింది ప్రభు యేసుని ఆలయం అక్కడి నుండి ఇప్పటి వరకు కనుక ఆ ధైర్యం నాకుంది నేనేం తప్పు చెప్పను పొరపాటు తప్పులు నేర్పను అనే ధైర్యంతోనే అలా చేయబట్టే అప్పుడు దేవుడు మీ ముందుకు తీసుకొచ్చాడు మరి అంతే కదా లేకపోతే తీసుకురాడు అల్లరి చిల్లరగా తీసుకుని ఉంటే ఇలా ఇలా ఈ అవకాశాన్ని దేవుడు ఇవ్వడు నేను అల్లరి చిల్లరగా తీసుకోలేదు చాలా కఠోర డిసిప్లిన్ తో నేర్చుకున్నాను ఈ విద్యను మాత్రం అది మాత్రం నిజం అది ఏమంటారు బిలియ గారు శాలేం గారు చెప్పండి ప్రార్థన చేయిందా మరి అంతటి ఆడుతుంది కాబట్టి రేపు స్పందన అందరూ సురేఖ గారు వినండి దీన్ని ఇప్పుడు ఎలాగో గంటలో మీకు ఈ ఎపిసోడ్ మీ చేతికి ఇప్పుడు ఏంటంటే చక్కగా డివైడ్ చేశారు నా వీడియోస్ అన్ని కూడా చక్కగా ఒక అంటే మిగతా వాళ్ళందరూ పాడిన పాటలన్నీ ఒకటి మన వీడియోస్ అన్ని ఒకటి చిన్నపిల్లల వీడియోస్ అన్ని ఒకటి నా ప్రైవేట్ ఆల్బమ్ కొన్ని ఇలా చేశారు శాలేం గారు అరుణ్ అని ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు శాలేం గారు అవునండి అది అందరికి పంపించాను పంపించినట్టున్నారు కదా ఈజీ మీకు ఆ ఏ పాట కావాల్సిన ఆ లింక్కి వెళ్తే అన్ని వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే నాకు దాదాపు 100 ఉన్నట్టున్నాయి అందులో అందుకని మీ కన్ఫ్యూజన్ లేకుండా జనరల్ అని ఉంటే మనవి జనరల్ ఆన్లైన్ అని ఉంటుంది మహర్షి అని దానిలోకి వెళ్ళాయంటే మన వీడియోస్ అన్ని వస్తాయి మరి నా ప్రైవేట్ ఆల్బమ్స్ కంపోజిషన్ అంటే దానికి ఒక లింక్ అలా ఉంది ఇదిగోండి సార్ చూపిద్దాం ఒకసారి ఇదిగోండి సార్ దిస్ వన్ జనరల్ ఆన్లైన్ క్రిస్టియన్ మ్యూజిక్ క్లాస్ బై డాక్టర్ మహర్షి అంటే మనవన్నీ వస్తాయి
ఆన్లైన్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఫర్ కిడ్స్ అంటే చిన్న పిల్లలు అన్ని వస్తాయి. ఆన్లైన్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఫర్ యూకే, యూకే వాళ్ళకి అది క్రిస్టియన్ మెలడీస్ నావి నేను చేసి, నేను ప్రైవేట్ నా ప్రైవేట్ క్రిస్టియన్ కాన్సర్ట్స్ నేను ఏమేమి చేశానో అవన్నీ. మళ్ళీ వెడ్డింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి అక్కడ, నేను పాడిందయ్యో ఉన్నట్టునే. అలాగా అలాగా డివైడ్ చేశారనమాట ఆల్బమ్స్ అన్నింటినీ. కనుక ఇప్పుడు మీరు ఈజీగా ఆ ఎపిసోడ్కి వెళ్ళి వింటూ ఉండాలండి, ఎందుకంటే అంత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అంత అద్భుతంగా చేశారు. ఆశీర్వాదం గారు ఎంత బాగా చేశారు చూడండి, ఆ కంపోజిషన్స్ అన్నీ ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటాయి. వాళ్ళ జీవితాలు ధన్యం అంతే. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం సార్ ప్రార్థన చేయించండి సార్. ఎవరు చేస్తారు? రాజేష్ గారు, మిస్సెస్, మిస్సెస్ రాజేష్ గారు వచ్చారు కదా ఈవేళ, మరి అమ్మా ప్రార్థన చేయండి అమ్మా మీరే. మిస్సెస్ రాజేష్ గారు బాగుందండి క్లాస్? బాగుందండి గారు, చాలా బాగుందండి. అదే మా సిస్టర్ గారు అండి, మా సిస్టర్ గారు. సిస్టర్ గారా, మన పిల్లలందరినీ జాయిన్ చేయండి, ఇంకా అందరూ వస్తే. మా మేనల్లుడు వస్తున్నాడండి, వందన్ రాజ్. వందన్ రాజు వచ్చాడు, కనిపించాడు. అలాగా అందరు ఇంకా మొన్న ఎవరో ఒక్కొక్క ఇద్దరు పిల్లలు అమ్మాయిలు వచ్చారు, చెప్పారు మీ పేరు. వాళ్ళు కూడా చెప్పారు సార్. అందరు చెప్తే మంచిది ఇది. ఓకే, దీని వెనక ఇంత శాస్త్రం ఉందని తెలియడం కూడా అవసరం అండి కదా. అమ్మ ప్రేయర్ చేయండి. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, సర్వశక్తి భక్తుడా, నీ ఘనమైన నామానికి నీ బంగారు పాదములకు వేలాది స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. అయ్యా నీ ఉచితమైన కృపచేతను, అపారమైన ప్రేమ చేతను నాయన, ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు ప్రభువా. ఇంతవరకు నాయన నీ క్లాసులు నడిపిస్తున్న బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ క్లాసులో పాల్గొన్న ప్రతి బిడ్డని పట్ల నీ కృప, నీకు అనుగ్రహం ఎందుకు అనుగ్రహించండి నాయన. పెద్దలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నేను ప్రతి ఒక్కరికి నేను పరిశుద్ధమైన దేవుని వాక్య జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. స్తుతులపై ఆశీర్యుడైన దేవుడికి ప్రభువా నీకు వేలాది స్తుతులు ప్రభువా. ఈ క్లాసులు అంతటి దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ ఈ చిన్ని ప్రార్థన పాసానికి చేర్చుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు మహర్షి గారికి, వారి కుటుంబానికి, మరి ఈ క్లాసులు చేరి ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. అందరికి వందనాలండి, గడిపేసేయండి. ఇది ఒక గంటలో మీకు వీడియో ఉంటుంది, అందరూ చూడండి. గుడ్ నైట్ సార్. శాలం గారు, బిలియా గారు, అందరు ఆనంద్ గారు, మా రైట్, ఓకేనా, రైట్, బాయ్.